తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఈ నెల 19 నుంచి 25వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రభుత్వ వారసత్వ సహాయ సంచాలకులు నాయని సాగర్ హాజరయ్యారు. వారసత్వ వారోత్సవాల ముగింపులో పలు అంశాలపై చర్చించారు. ముఖ్య అతిథులుగా సాగర్ తో పాటు చరిత్ర విభాగ అధిపతి సుధాకర్, ప్రముఖ చరిత్రకారులు సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ, యువ ప్రాక్ చరిత్రకారులు సముద్రాల సునీల్, వరంగల్ సీనియర్ చరిత్రకారులు డాక్టర్ కుమారస్వామి, చరిత్ర ఉపన్యాసకులు ఏ రామకిషన్, జి రాజేందర్, జాతీయ యువజన అవార్డు గ్రహీత కిరణ్ కుమార్లు హాజరై ప్రసంగించారు. వారోత్సవాలలో వివిధ పాఠశాలలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు జ్ఞాపికలను ముఖ్య అతిథులు అందజేశారు. విజ్ఞాన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ముందుగా మ్యూజియాన్ని సందర్శించి అనంతరం సభలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాచీన చరిత్ర, కోటలతో సహా మ్యూజియంలోని నాణ్యాలు, జైన బౌద్ధ విగ్రహాలు, శిలాశాసనాలను విద్యార్థులు సందర్శించి తమకు కలిగిన అనుమానాలను సభలో ప్రశ్నించి నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, టెక్నికల్ అసిస్టెంట్ రవితేజ, కార్యాలయ సహాయకులు ఎండి గౌస్, విజ్ఞాన్ పాఠశాల ఉపాధ్యాయుడు రాజు తదితరులు పాల్గొన్నారు.